నల్లమలలో యురేనియం తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ బతుకులు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు నల్లమలను రక్షించేందుకు పోరుబాట పట్టారు. విపక్షాలు సైతం పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ప్రారంభమైన సేవ్ నల్లమల ఉద్యమానికి సెలబ్రిటీల నుంచి సైతం మద్దతు లభిస్తోంది. యురేనియం తవ్వకాల వల్ల అడవి హరించుకుపోతుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. పచ్చదనం పెంచుతామంటున్న ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల భావితరాల భవిష్యత్తు కోసం నల్లమలను రక్షించాలని ట్విట్టర్లో కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హీరోలు విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్తో పాటు యాంకర్ అనసూయ సహా పలువురు సెలబ్రిటీలు సేవ్ నల్లమల ఉద్యమానికి సోషల్ మీడియాలో మద్దతిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న కృష్ణానది, దాని ఉపనదుల్లో ఉండే సహజ పోషకాలు దెబ్బతింటాయని, భవిష్యత్తులో అది తీవ్ర ప్రభావం చూపుతుందనే కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వారం క్రితం నల్లమల ప్రాంతంలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్కు స్థానికుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దీంతో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నేత విహెచ్ ఆధ్వర్యంలో పోరాట కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై పోరాటానికి సమాయత్తమవుతున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై వస్తున్న వ్యతిరేకతపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానంటూ ట్వీట్ చేశారు ఆయన. మంత్రి కేటీఆర్ ట్వీట్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. సురభి నాటకాలు కట్టిబెట్టి యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయండింటూ ట్వీట్ చేశారు రేవంత్. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ నల్లమలను రక్షించుకుందామంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉధృతమవుతున్న సేవ్ నల్లమల ఉద్యమం త్వరలో ప్రత్యక్ష పోరాటాలకు దారితీయటం ఖాయం. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.